దేశాన్ని ఏలేది కాంగ్రెస్ లేకుంటే బీజేపీ. సొంతంగా గెలవకుంటే పక్క పార్టీల సపోర్ట్ తీసుకొనైనా ఈ రెండు పార్టీలలో ఎవరో ఒకరు పవర్లోకి వస్తారు. అంటే ఈ రెండు జాతీయ పార్టీలను అధికారంలో కూర్చోబెడతందుకు ప్రాంతీయ పార్టీలు కష్టపడుతున్నాయి అన్నట్టు. ఏండ్ల సంది ఇదే కథ. అప్పుడెప్పుడో నేషనల్ ఫ్రంట్ అని పెట్టినా అది ఎక్కువ రోజులు నిలవల్లే. ఇన్నేళ్లకు మళ్ళీ లీడర్ ముంగట్టుకొచ్చిండు. ఇంతకు ముందు ఓ లెక్క, ఇప్పటి సంది ఓ లెక్క అని అంటున్నాడు. ఈ దేశం బాగుపడాలంటే ఎవడో మగవాడు పుట్టాలి అన్న పొలికెక రావాలి. కరీంనగర్ గడ్డ మీద నిలబడి దేశ రాజకీయాల గురించి మాట్లాడిండు కేసీఆర్ సార్. ఎల్లుమంటరా నన్ను జాతీయ రాజకీయాల్లోకి? ఎల్లుమంటలు అంతా పిడికిలేస్తారు సార్, దయచేసి. అక్క మీరు కూడా ఎత్తాలే దేశ రాజకీయాలలో, గ్యారంటీగా తెలంగాణ పెద్ద పాత్ర పోషించాలి. పక్క ఊతడట దేశ రాజకీయాలకు. సీక్రెట్ మీటింగ్లు మస్తు నడుస్తున్నాయట ఫెడరల్ ఫ్రంట్ కోసం. అన్ని వివరాలు బయటకు చెప్తాం. ఆల్రెడీ 120 మందిని జమ కట్టాను నేను. అంతేకాదు, ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపించి భారతదేశం మొత్తం ఒకటి చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. అంటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కదా, జాతీయ పార్టీ అంటే అన్ని రాష్ట్రాలలో ఉంటది అన్నట్టు కాంగ్రెస్ బీజేపీ లెక్క.